అందరికీ నమస్కారం ఇవాళ ఒక పండగ వాతావరణం అన్న నందపురి తారక రామారావు గారు ఆయన శత జయంతి ఈరోజు ఆయన పుట్టినరోజు అంటే 99వ సంవత్సరం పూర్తి చేసుకున్న 100వ సంవత్సరంలో గడిగిడు గుర్తున ఈ శుభ సందర్భంగా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశలు ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఎల్లప్పుడూ సజీవంగా మన కళ్ళ ఎదుట ఉన్నట్టే అంటే ఆయన ఒక మహానుభావుడు అంటే మహానుభావుడు ఊరికి ఎవరు అందరూ అనిపించుకోలేరు మా మా ప్రయత్నాలు మా ఉన్నత భావాలు మహత్తర ఆచరణలు మహత్యంగా కలిగిన వారే మహానుభావులు అవుతారు కష్టాల నుంచి ఎన్నో కృష్ణ పరిస్థితుల యొక్క పరిష్కారం వరకు నిలబడి గెలిచి ఎన్నో ఎన్నెన్నో విజయాలు సాధించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ఎన్నో ఉన్నతమైన భావాలతో ఆదర్శప్రాయంగా మన గుండెల్లో నిలిచి ఉన్నారు ఆయన మరి ప్రపంచంలోనే ఏ నాయకుడికి సాధ్యం కానీ ఎన్నో పథకాన్ని అమలు చేసి అలాగే ఒక కథానాయకుడుగా అటు ఏ ధైర్యం చేసి ఏ కళాకారుడు కూడా చేయని పాత్రను పోషించి మరి ఆయన దైవాంశంగా ఈ దిబ్బి మీద నిలిచిన ప్రజల గుండెల్లో వెలిగిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారే కాదు ఎందుకంటే నటనానేమో ఆయన ఇదే ఒక నటనానే అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తారమండలంలోని తారకు ధృవతారకుడు ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు రమణీయ రమే కమనీయ సౌమ్య గుణదాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటారని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీని ఆనాడు మరి అప్పుడు పరిస్థితులు చూసి ఆయన ఏదైతే పాత్ర పోషించారో సినిమాల్లో వాటిలన్నింటినీ ఆయన ఏం చేసినా కూడా ఏ పాత్ర చేసినా కూడా ఆయన ఆ పాత్రని అణువణువులో నింపుకుని పాత్రలకి న్యాయం చేసే చేసి ఏ స్థాయికి అయితే ఆయన ప్రజలు తీసుకెళ్లారో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడైనా ఏమి రుణం ఉంచుకునేవారు కాదు అటువంటిది వాడికి తిని చలనచిత్ర పరిశ్రమలో మొదటి స్థానంలో ఉంటూ కూడా మొదటి కాదు మొదటి 10 వరకు ఎవరు లేరు ఆయనకి సాటి అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆయన మంచి స్థితిలో ఉండగా ఆయన చలనచిత్ర రంగాన్ని విడిచి ప్రజల దేవుళ్ళు సమాజమైన దేవాలయం అందులోనే అర్చకుండి అనే నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా గదిలి రా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది నా దృష్టిలో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నటనకు అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు దైవ సమానం అలాగే ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్తులు మరిగేలా చేసే అగ్నికణం ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక మహా జీవితం అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో జీవించే నిత్య యవ్వన నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడయ్యాడు నిండు మనసులో ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డ తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని గర్వించేలా బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన ధైర్యంగా చెప్పించిన వాళ్ళకి ఇచ్చిన ధైర్యం అయితే సత్వం అయితే వాళ్ళ యొక్క పొగరికి స్థానం పెట్టి పదును పెట్టి చెప్పించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన కేవలం నటుడుగా చూస్తేమో ఎన్నోసే పాత్ర పోషించాడు ఆయన ఒక పౌరాణిక పోషిస్తే పౌరాణిక జీవం పోస్తాడు పాత్రకి అలాగే ఒక జానపదాలకి జానమ జావలిలు పడాయి అలాగే సాంఘికాలేమో సామాజ వర్గమనాలు అయ్యాయి
పద్యం పదిరెక్కింది, పాట నాటు కట్టింది, గణపతిని కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. మరి అటువంటి ఆయన ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు, తెలుగుదేశం పార్టీ పెట్టకముందు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యాలు, ఆర్థికసీమ ఉపయోగపడైతేనేమి, లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాడికి ఎప్పుడు అండదండలు సహాయ సహకారాలు అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన మరి నటన విషయానికి వస్తే అటు చూస్తే ఆయన మరి చేయని పాత్ర లేదు. అంటే అలాగే ఆయన నటనలో ప్రయోగాలు చేసిన నాట్యాచార్యుడు, అలాగే ఆయన ప్రతి పాత్రని రెండు మండలంలో నింపుకొని ఆ నటనకు న్యాయం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎటు వెతికి చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా అటువంటి మహానుభావుడు మనకెక్కడ కనరాడు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగు ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే అసలు రాజకీయం అంటే ఏంటో చైతన్యవంతం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు రాజకీయాల్లోకి ఎంతమందికి అసలు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదు, చాలామందికి కూడా అసలు తెలిసేది కాదు. అటువంటిది ఆయన ఒక రాజకీయాల్లో గడుగు పెట్టి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల్లో కూడా నిజమైన హీరో అనిపించుకున్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్నో అసలు ఈ ప్రపంచంలోనే ఎవరు చేయని ఎన్నో సంస్కరణలు, ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం జరిగింది. అలాగే ఆయన ఈ ఆకలితో బాధపడుతున్న పేదవాడికి ఒక అమ్మగా, అలాగే ఈ ఒక జనితకు ఒక భవిష్యత్తుకి భరోసా ఇచ్చిన నాన్నగా, అలాగే ఆడపడుచులకు వాళ్లకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్నగా అని చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయాడు ఆయన. అటువంటిది మరి ఆయన తర్వాత ఎన్నో పథకాలు రాష్ట్ర ఆడవాళ్ళకి ఆస్తుల సమానం అయితే ఎనిమిది దేశంలో తొలిసారి కానీ, అలాగే కిలో బియ్యం ఈరోజు ఆహార భద్రత అని పేర్లు పెడుతున్నారు. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ మళ్ళీ ఆ పథకానికి అమలు చేసి ఆ పథకాన్ని వాళ్ళ ఆహార భద్రత అని పెడుతున్నారు. అలాగే రైతులకి 50 రూపాయలకి ఒక యూనిట్ కరెంట్ అయితేనేమి, అలాగే ఆడవాళ్ళకి అలాగే ఈ యొక్క భూమి శిస్తు రద్దు చేయటం అయితేనేమి, ఇలా అలాగే ఎన్నో విప్లవాత్మకమైన అంటే సామాజిక సంస్కరణలు, అంటే ఇక్కడ తెలంగాణలో పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయటం అయితేనేమి, అలాగే ప్రజల వద్దకు పాలన మండలాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఏదైతే 333 తాలూకాలు ఉండేవో వాటిని 1104 మండలాలుగా ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ సేవా సంస్థలను వాటి ద్వారా సింగిల్ విండో పద్ధతి ప్రవేశపెట్టి రైతులందరికీ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా చేయడం అయితేనేమి, అలాగే రిజర్వేషన్లు అప్పుడు స్థానిక ఎన్నికల్లో బీసీలకి 20% మహిళలకి 9% అయితేనేమి, లేకపోతే మన ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి 14 నుంచి ఎన్నికల్లో మామూలు రిజర్వేషన్లు వాళ్ళకి జనరల్ రిజర్వేషన్స్ వాళ్ళకి బీసీ ఎస్సీలకి అయితే 14 నుంచి 16% లాగే ఎస్టీలకి 4 నుంచి 5% అయితేనేమి, ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సంస్కరణలు. అలాగే ఈ నదుల అనుసంధానం తెలంగాణలో అక్కడ ఆంధ్రంలో అయితేనేమి, ఇక్కడ నిజాం సాగర్ అయితేనేమి, శ్రీరామ్ సాగర్ అయితేనేమి, లేకపోతే భీమా అయితేనేమి, దేవాదులు అయితేనేమి, వాటిలో అభివృద్ధి చేయటం అయితేనేమి, అలాగే ఈ తెలుగు గంగ, అలాగే మన అంద్రి సుజల సమంత్రి గాలేరు నగరి, ఇటువంటి అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ యొక్క జోగిని ఏదైతే దేవదాసి దురాచార అలవాట్లు ఉన్నాయో, వ్యవస్థలు ఉన్నాయో, సంఘాలు వాటిలన్నింటినీ నిర్మూలన చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే హైదరాబాద్ కూడా
మన నాగార్జున సాగర్ నీళ్లను మరలించి ఇక్కడ నీటి సదుపాయాన్ని తాగునీటి సదుపాయాన్ని కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఈ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ మొత్తం ఒక మన దేశంలోని 10 లక్షల కోట్ల మందికి వాళ్ళకి మా ఈ యొక్క భూమి శిస్తు రద్దు చేయడం, వాళ్ళకి రుణాలు మాఫీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సర్కారీ కమిషన్ని పెట్టి అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోజనం, ఈ సేవభావాన్ని కల్పించడానికి కమిషన్ని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకపోతే ఎన్నో ఎన్నెన్నో సంస్కరణలు చేపట్టారు ఆయన. అటువంటి మరి మహానుభావుడు మనం ఎక్కడ, నేను చెప్పినట్టు ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ చూసినా కూడా దొరకడం. అటువంటి మహానుభావుడి యొక్క ఈ యొక్క ఈ శత జయంతి ఉత్సవాలు ఇవాళ ఒక పండగల మన ఇంట్లో పండగల, అంటే మనం చూసుకుంటే ఒక పండుగలు దసరానో లేకపోతే ఉగాదనో సంక్రాంతినో అలాంటిదే ఒక రామారావు గారి ఈ యొక్క పుట్టినరోజుని ఒక పండుగలో అందరూ జరుపుకుంటున్నారు. కేవలం మన రాష్ట్రంలోనే ఈ ఇరు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం యావత్తు కూడా మొత్తం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అక్కడ అందరూ కూడా ఈ యొక్క శత జయంతిని ఒక పండుగలో జరుపుకుంటున్నారు. ముందుగా సరే ఇక నాకు ఒక ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు నటనకే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా కన్నతండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు గారికి శత జయంతి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై బాలయ్య. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్.